విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక ఇసుక లిక్కర్ వ్యాపారంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని టీడీపీ ప్రజా ప్రతినిధుల్ని సీఎం హెచ్చరిక కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి సంపాదించుకోవాలని అనుకోవద్దని సూచన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ సీఎం వైఎస్ జగన్ దోచుకో పంచుకో తినుకో మాత్రమే కనిపించేదంటూ వ్యాఖ్య సూపర్ 6 లేదు సూపర్ 7 లేదంటూ ఎద్దేవా విజయవాడ బస్ స్టాండ్ నుంచి తెనాలి బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ టికెట్ కొని ఉచిత ప్రయాణం ఎక్కడా అని ప్రశ్నించిన శర్మిల ఇసుక లిక్కర్ వ్యాపారంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని టీడీపీ ప్రజా ప్రతినిధుల్ని సీఎం చంద్రబాబు హెచ్చరించారు కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి సంపాదించుకోవాలని అనుకోవద్దని అన్నారు గత ప్రభుత్వంలో మన కార్యకర్తల్ని అరెస్టులు చేసి వేధించారు మనము అలానే చేస్తే రాష్ట్రం రావణ కాస్ట అవుతుంది మనం ఆ తప్పులు చేయవద్దు మన ప్రవర్తనపైనే విజయం మెజారిటీ ఆధారపడి ఉంటుందని దిశానిర్దేశం చేశారు చాలా పాత మధ్యంలో జరిగిన దోపిడీపైన యాక్షన్ తీసుకుంటూని కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం అదే మరి శాండ్ పాలసీ తీసుకొచ్చాం నేను ఆ డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మీతో మాట్లాడతాను కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగంట ఫ్యామిలీ వాళ్ళు లిక్కర్లో ఉన్నారు వారసత్వంగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఓకే కానీ వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ నేను అందుకే 2-3 సార్లు చెప్పాను ఈరోజు మళ్ళా క్లియర్గా చెప్తున్నా ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఇన్ దిస్ ఏలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఎవ్వరూ వాచ్ చేయలేరు మీ అన్నీ కూడా మీరు చూశారు మొన్న ఎన్నికల్లో అవతల వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి దోచిన డబ్బులు బస్తాలు బస్తాలుగా ఉంది ఏం చేసుకోవాలో కూడా తెలియదు కానీ డబ్బులు ఖర్చు పెట్టారు ఓట్లు వేసారా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే మన మీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నిక జరగదు అదే ఎన్నిక జరిగి ఉంటే 99.93% సక్సెస్ రేట్ వచ్చే సమస్య లేదు ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దోచుకో పంచుకో తినుకో మాత్రమే కనిపించేదంటూ వ్యాఖ్యలు చేశారు సూపర్ 6 లేదు సూపర్ 7 లేదంటూ ఎద్దేవా చేశారు కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు ఓటన్ అకౌంట్ లో ఇంతకాలం నడిచే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదంటూ ఎద్దేవా చేశారు నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడిన తల్లి కనపడినా నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా నీకు 48,000 అమ్మ నీకు కూడా సంతోషమా అని అంటారు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాన్ని ఎవరిని చూసినా నీకు 36,000 సంతోషమా అని అంటారు కండువ వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని అంటారు ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మోడస్ ఆపరాండ అయ్యింది రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందబ్బా
చేయాలనున్నా నేను చేయలేకపోతా ఉన్నా. మోడస్ ఆపరాండా, ఇదే మోడస్ ఆపరాండి. అంతటితో ఆగిపోతుందా? అంతటితో మళ్ళీ ఆగిపోదు. ఆగిపోకపోగా మళ్ళీ ఏం చేస్తారు? మరోవైపున ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా అడుగుతారేమో అని మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులను చేయడం, అడిగే స్వరం విడపడకుండా చేయాలని ఆరాటపడడం. ఇవన్నీ అన్నిటికీ తోడు మేము మారుస్తూ ఉన్నాం, మేము మార్పులు తీసుకొస్తూ ఉన్నాం అని మార్పులు తీసుకొచ్చే క్రమంలో మార్పుల పేరు చెబుతూ స్కాములకు తెరలేపుతారు. ఇది వీళ్ళ మోడస్ ఆపరాండా. ఈ మోడస్ ఆపరాండాలో భాగంగా వీళ్ళు చేస్తూ ఉన్న అవినీతి బాగోగులు, అవినీతి కార్యక్రమాలకు సంబంధించి వీళ్ళు ఏ రకంగా అవినీతి చేస్తూ ఉన్నారు అన్నదానికి కొన్ని కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. ఇందులో మొదటిది ఇసుకకు సంబంధించి ఎంతటి దారుణమైన స్కెచ్లు గీశారు అన్నది మీకు చెప్తా. చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల విమర్శలు గుప్పించారు. విజయవాడ తెనాలి బస్సు ఎక్కిన వైఎస్ శర్మిల మధ్యలో మహిళా ప్రయాణికుల్ని పక్కనే కూర్చొని వారితో మాట్లాడారు. ఉచిత ఆర్టీసీ హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూపర్ 6 ఐదేళ్లు అమలు చేయడానికి కాదా, ఏ ప్రభుత్వానికైనా ఓట్లేసేటప్పుడు ఓటర్లు ఆలోచించేది ఆ ప్రభుత్వం అన్ని వాగ్దానాలు నిలబెట్టుకుంటుంది, అది కూడా వెంటనే నిలబెట్టుకుంటుంది అని. మరి 4 నెలలు అయినా మీరు అమలు చేయలేదు అంటే అన్ని వాగ్దానాలు 5 సంవత్సరాలు మీరు అమలు చేసే ఉద్దేశం మీకు లేదా? 4 సంవత్సరాలే చేస్తారా, లేదా 3 చేస్తారా, లేదా 2 చేస్తారా, లేకపోతే ఆఖరిన సంవత్సరం చేస్తారా? ఇక ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ఉచిత బస్సు అన్నది మహిళలకు ఎందుకు ముఖ్యమని చెప్తున్నామంటే మహిళలకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఈ ఉచిత బస్సు ఇస్తుంది. బస్సులో ప్రయాణించేది ఎక్కువ శాతం మహిళలైతే ఉచిత బస్సు మీరు ఇస్తే ఎక్కువ శాతం మహిళలే ప్రయాణిస్తారు. ఎక్కువ శాతం మహిళలు ప్రయాణిస్తే భద్రత కూడా ఉంటుంది. చిన్న బిడ్డలు, ఎంతోమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు, ఇక పెద్దవాళ్ళు కూడా బస్సులలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఈజ్ గోయింగ్ టు మేక్ సెన్స్. చంద్రబాబు గారికి చెప్తున్నాం, మహిళల కోసం మీరు ఇది చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అవుతుంది. దయచేసి ఉచిత బస్సును వెంటనే అమలు చేయాలి అని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మహిళలకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క రకంగా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదుకోవటం లేదు. ఫ్రీ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు ప్రతి నెల 860 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి అంటున్నారు, ఇక సంక్రాంతి అంటారేమో అర్థం కావటం లేదు. ఇలా ఏ రకంగా కూడా మీరు ఆదుకోవటం లేదు. నిత్యావసర ధరలు చూసుకుంటే కందిపప్పు 100 రూపాయలు, టమాటాలు 100 రూపాయలు, ఇలా ఏది చూసినా నూనె అయినా కూరగాయలైనా కూడా అసలు ఎంతగా ధరలు పెరిగాయి. ముందు 100 రూపాయలు 200 రూపాయలతో సంచి నిండేది, ఇప్పుడు 500-600 అయినా సంచి నిండడం లేదు అంటున్నారు. మరి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా? మరి ఏం చేస్తున్నారు? ఎందుకని ఏ రకంగా మీరు మహిళలకు ఒక భరోసానో ఒక ఆసరానో కలిగించే అంశాలలో ఒక్క రకంగా కూడా మీరు ఇవ్వాలని పోస్ట్ కార్డ్ ద్వారా ఇక్కడ ఉన్న మహిళలందరూ చంద్రబాబు గారికి అప్పీల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కార్డుల వల్ల మేమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి పోస్ట్ కార్డులు ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో 1000 కొద్ది పోస్ట్ కార్డులు చంద్రబాబు గారికి పంపించబోతున్నాం. చంద్రబాబు గారు ఇది చూసైనా సరే మహిళలకు
రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ మహేశ్వర్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. 148 కేజీల గంజాయి నాటు తుపాకీతో పాటు 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గొడవైతే దీన్ని కొడితే ఒకసారి పని జరిగింది. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ అగైన్ వాళ్ళకి రిఫ్ట్ అట్లు నడుస్తుంది నువ్వు అని అన్నట్టుంది. మళ్ళీ అగైన్ వాళ్ళు ముగ్గురు కలిసి ఈయన కొడితే ఒక కత్తితోటి చేయి నరికారు. అదేవిధంగా అరే చేయి నరికింది చూపించరా చేయి నరికిన గాయం అది ఎప్పుడో అప్పుడు ఒక కేసు అయింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవయ్యి మళ్ళీ ఈయన బండరాయితోటి కాలు ఎరగొట్టారు. ఇప్పుడు కాలుకి కూడా రాడుంది అది ప్లేట్ లేదంటారు అది ఉన్నాయి. దాని మీద వాళ్ళకి అట్లా యుద్ధం నడుస్తుందని చెప్పేసి వాడిని ఈడి వాళ్ళు చంపుతారని భయంతో ఈడి ఈడికి ఏం చేశాడంటే ఈడు అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటాడు. బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఈడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎక్కడ టిఫిన్ చేసే సెంటర్కి వెళ్ళి వస్తా పోతా ఉంటే ఒక ఫ్రెండ్ గెలిచాడు ధర్మచంద్ అని వాడు ఫ్రమ్ బీహార్. వాడు ధర్మచంద్ గారితో ఫ్రెండ్షిప్లో కలిసిన తర్వాత నాకు ఇట్లా ఫ్రెండ్షిప్ ఇట్లా మా ప్లేస్లో ఇట్లా గొడవ ఉంది నాకు వాళ్ళని చంపుతానని పోయింది నాకు వెపన్ కావాలని అడిగాడు వాడిని. అడిగితే వాడేం చేశాడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు సునీల్ అని చెప్పేసి అది బీహార్ దగ్గర పాట్నాకి వెళ్ళి బెంగళూరు నుంచి బీహార్ వెళ్ళి బీహార్ నుంచి పాట్నా వెళ్ళి పాట్నాలో బెగుసరాయ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి వాళ్ళ మనిషి బోట్లో గంగానది ఒడ్డు నుంచి బోట్లో తీసుకెళ్ళి అక్కడ సునీల్ అనేవాడు వీడికి 75,000 ఆ కంట్రీ మేడ్ వెపన్ ఇచ్చాడు. ఆ 6 రౌండ్లు ప్లస్ ఆ మేడ్ వెపన్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఎలా కాల్చాలనేది వాడు 4 రౌండ్ కాల్చి చూపించి ఈ 2 రౌండ్ కాల్చాడు అక్కడ బయట ఓపెన్ ప్లేస్. కాల్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మనిషి ఈయన తీసుకొచ్చి పాట్నాలో 80 కిలోమీటర్ బండి మీద మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి పాట్నాలో వదిలిపెట్టి వచ్చి ఉంటున్నాడు. ఈడు మామూలుగా వాడి వడ్డీకి చెప్పేసి తిరిగితే వాడికి ఈ స్కూటర్ ఉంది. ఆ స్కూటర్లు పెట్టుకొని తిరుగుతాడు. ఇంట్లో ఉంటే ఇంట్లో రూమ్లో పెట్టుకుంటాడు. రూమ్లో అక్కడే ఉంటాడు రూమ్లో ఉంటుంటాడు. అదేవిధంగా బెంగళూరు వెళ్తే బెంగళూరు రూములు పెడతాడు. మామూలుగా బయట తిరుగుతూ ఉంటాడు. వెపను మాత్రం రూములు పెట్టి వెళ్తూ ఉండేవాడు. అలా చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈడే ఇరవై జగ అయితే బాగుంటుంది నాకు ఒకసారి 5-6 లక్షలు వస్తాయని ఉద్దేశంతో వెళ్ళి నిన్న పట్టుకుని వచ్చి పడిపోతాడు. వీడికి బెంగళూరులో అక్కడ అట్టిపట్టి విలేజ్లో 2 కేసులున్నాయి. వాళ్ళని గుర్తున్న కేసులు 2 కేసులున్నాయి. తర్వాత అంతకుముందు ప్రీవియస్గా ఇంకో గొడవ కొట్లాట కేసు ఉంది. ఆ కొట్లాట కేసులో కూడా వీడి మీద కేసు అయింది. అది కొట్టేశారు. ఆ కేసు పోయింది. ఇప్పుడు వీడి మీద కేసు ఇక్కడ అట్టిపట్టి కేసు కూడా క్లోజ్ అయిందంటే అది వెరిఫై చేయాలా. అదేవిధంగా ఇప్పుడు మన బొమ్మూరు కేసు ఒకటి ఉంది. దాంట్లో ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్ చూడాలా. ఇంకా దీంట్లో మనం అరెస్ట్ చేయవలసిన దుర్గాని ఒకటి నర్సీపట్నం ఒకటి మెయిన్ ముద్దాయి అన్నాడు. వాడి ఫోన్ నెంబర్ వాడి కాల్ డీటెయిల్స్ అవన్నీ టవర్ లొకేషన్ పెట్టి తీసుకున్నాము. వాడిని క్యాచ్ చేస్తాము. తర్వాత మెడ్రాస్లో వీడు ప్రాపర్టీ తీసుకుని ఇస్తున్నాడు కదా ఆ పర్సన్ ఒకటి పట్టుకోవాలా. అదేవిధంగా ఈడు వెపన్ ఎక్కడి నుంచి తెచ్చాడు ఏంటనేది ఆ సునీల్ గారిని ప్లస్ ఈయన ధర్మచందన్ ఉన్నాడు కదా వాళ్ళని కాంటాక్ట్ చేసి అది కూడా వెరిఫై చేసి కాల్ డీటెయిల్స్ ద్వారా టవర్లోకి వెళ్ళిన తర్వాత ఇది కంట్రీ మేడ్ దేంతో ఇప్పుడు తయారైంది ఎక్కడ తయారైంది ఏంటి ఎఫ్ఎస్ఎల్లో పంపించేసి దాన్ని చూసి చేస్తాం. దీన్ని 7-10 తరగతులకు ఎడ్యుకేషనల్ ఎపిఫని ప్రతిభా పరీక్ష EEMT 2025 నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో 7వ మరియు 10వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల్ని గుర్తించి రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలోని 9 లక్షల నగదు బహుమతులు అందచేయటం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ నిర్వహించబోయే ప్రతిభా పరీక్ష నోటిఫికేషన్ని మంగళగిరిలోని పాఠశాల విద్యా రాష్ట్ర కార్యాలయం నందు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు విడుదల చేశారు. ఎడ్యుకేషనల్ ఎపిఫనీ అనే ఒక ఎన్జిఓ 2012-13 సంవత్సరం నుంచి అకడమిక్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 5వ, 7వ, 10వ తరగతి పిల్లలకి వాళ్ళ యొక్క అకడమిక్ సిలబస్లో 80%, 20% జీకే లాజికల్ రీజనింగ్ అర్థమెటిక్ పైన ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ని గత 12 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తూ వస్తుంది. 2022-23, 2024 ఇప్పుడు రాబోయే 2025 అకడమిక్ ఇయర్కి రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి 7వ, 10వ తరగతి పిల్లలకి ఆన్లైన్ ప్రొక్టర్డ్ ఎగ్జామినేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ కోడ్ తంత్ర సాఫ్ట్వేర్ దీని ద్వారా ఈ పిల్లలకి ఫ్రీగానే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడానికి ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ వి విజయ రామరాజు గారు
మా యొక్క ఎన్జిఓని మేము చేస్తున్నటువంటి ఈ ఎఫర్ట్స్ని ఆయన మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ దీనికి అఫీషియల్గా ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ మంగళగిరిలో వారి ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ అండ్ రిజిస్ట్రేషన్ లింక్ని వారు లాంచ్ చేశారు. వారికి చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎపిఫానీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 7, 10వ తరగతి పిల్లలకి తీసుకోవడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 లేదా 10 తర్వాత కొంతమంది విద్యార్థులు వారిలో ఉన్న టాలెంట్కి సరైనటువంటి ఐడెంటిటీ లేదా గుర్తింపు రాక స్కూల్ డ్రాప్అవుట్స్ అనేటువంటి ఎక్కువ అవడం అనేటువంటిది మేము గమనించాం. ఎంతోమంది ఒకే విధంగా ఆలోచించేటువంటి మిత్రులందరం కలిసి ఈ ఎన్జిఓని గత 12 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది విద్యార్థులని వారి యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది కొనసాగే విధంగా మేము అందరం కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీన్ని సింపుల్గా EMT 2025 అంటే ఎడ్యుకేషనల్ ఎపిఫానీ మెరిట్ టెస్ట్ 2025 అని పిలుస్తూ ఉంటాం. దీనిలో పిల్లలు ఎక్కడికి ప్రయాణించాల్సిన పని లేదు, ఒక్క రూపాయి కూడా రుసుము చెల్లించాల్సిన పని లేదు. వారు ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ద్వారా వాళ్ళ స్కూల్లో కానీ వారి యొక్క ఇంట్లో ఉండి వాళ్ళు ఈ ప్రాక్టర్డ్ బేస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయవచ్చు. ఇంకొకటి, దీనిలో 2 లెవెల్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని. ప్రిలిమ్స్ వచ్చి డిసెంబర్ నెలలో జరుగుతుంది, అదేవిధంగా మెయిన్స్ జనవరి నెలలో జరుగుతుంది. దీనిలో ప్రిలిమ్స్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 40% మార్క్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతారు. దీనిలో వాళ్ళు ఈ వైలేషన్ అనేటువంటిది చేయకుండా, ఎలాంటి ప్రాక్టరింగ్కి సంబంధించినటువంటి వైలేషన్స్ ఎలాంటివి వాళ్ళు చేయకుండా ఉండటంతో పాటుగా 40% మార్క్స్ అనేటువంటిది వారు తెచ్చుకోవాలి. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. అండ్ తర్వాత మెయిన్స్లో ఎవరైతే 40% మార్క్స్ వచ్చాయో ఆ పిల్లలకి మళ్ళా 100 మార్క్స్కి. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బోరుగడ్డ అనిల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపుతున్నట్లు, 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిందని అన్నారు. 15 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలిపారు. 2021లో 50 లక్షల డిమాండ్ చేసి కత్తి చేసి జూన్ 5 నుంచి కూడా బోరుగడ్డ అనిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ఢిల్లీలో ఉన్నట్టు మనకి ఇన్పుట్, అంటే తర్వాత అప్పుడు ఇంట్రాగేషన్లో తెలిసింది. తర్వాత ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక 3 డేస్ ముందే గుంటూరు రావడం జరిగింది. సో తర్వాత బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టార్షన్ కేసు, ఇప్పుడు మనం అరెస్ట్ చేసినది ఎక్స్టార్షన్ కేసు. అప్పుడు 2021లో జరిగిన ఒక ఇష్యూలో 50 లాక్స్ డబ్బులు అడిగి కత్తిని చూపించి బెదిరించారనే ఎక్స్టార్షన్ కేసు మేరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా రిమైనింగ్ 14 కేసుని కూడా మెన్షన్ చేస్తూ రిపీటెడ్గా ఇలాంటి అఫెన్స్ చేస్తున్నారనేది మెన్షన్ చేస్తూ మనం కోర్టులో రిమాండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మేరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకి మనం తీసుకుని వెళ్తున్నాం. సో దీంట్లో ఈ వ్యక్తి పైన రౌడీ షీటర్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరుందల్పేటలో. తర్వాత అరుందల్పేట డొంకా రోడ్ నుంచి కూడా పట్టాపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేశాము. అంటే ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్ పెట్టడానికి ఏంటంటే, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ కూడా ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ, పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం కానీ, ఆడవాళ్ళ గురించి ఏమి రెస్ట్రిక్షన్ లేకుండా మాట్లాడడం కానీ చాలామంది చేస్తున్నారు. సో అందరికి కూడా గుంటూరు పోలీస్ తరపు నుంచి చెప్తున్నది ఏంటంటే, సోషల్ మీడియా అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా డిఫేమ్ చేయడానికి కానీ, ఎవరిని కూడా టార్గెట్ చేసి చేయడానికి కానీ వీలు లేదు. యాక్చువల్లీ వీలు ఉందంటే ఖచ్చితంగా మేము కేసు కడతాము. ఒక కేసులో తప్పు చేసినప్పుడు అది చట్ట ప్రకారం 41-year notice, 7 ఇయర్స్ తక్కువ ఉంది కాబట్టి మనం 41-year notice ఇస్తాము. రెండవది కేసు మీరు చేసినప్పుడు కోర్టులో మేము రిక్వెస్ట్ పెడతాము. వీళ్ళు ఇదే హ్యాబిట్గా చేస్తున్నారు, సోషల్ మీడియానా లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పర్టికులర్ కమ్యూనిటీ కానీ, పర్టికులర్ పొలిటికల్ లీడర్స్ కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళపైన ఇలాంటి చేస్తున్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇబ్బంది క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో పాటు మనం కోర్టులో రిమాండ్కి రిక్వెస్ట్ పెడతాం 2nd టైం. సో అందరూ కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి, ఇది ఒక అవేర్నెస్ కింద కూడా ఉండాలి అని చెప్పేది కూడా దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీంట్లో ఈ వ్యక్తి పైన ఈ 15 కేసు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్, కృష్ణా డిస్ట్రిక్ట్, అనంతపూర్, అన్ని చోట్ల కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.
దీంట్లో బేస్ చేసుకుని వేరే దినం కేసులో కూడా మనం పీటీ వారెంట్ తీసుకోవడానికి మేము దీనిపైన చూసుకుంటాము. సో అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్పుకొని గతంలో కొన్ని అందరిని ఇబ్బంది పెట్టినట్టు కూడా దీంట్లో తెలిసింది మనకున్న ఇన్పుట్ ప్రకారము. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నిన్న పికప్ చేస్తూ ఈరోజు అరెస్ట్కు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇన్ స్పెసిఫిక్గా పేరు పట్టి నాకు తెలియదు కానీ దర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంది, 17 కేసు ఉన్నాయి. ఎక్కడెక్కడ నాకు తెలియదు, నాకు తెలియదు యాక్చువల్లీ. అంటే అదే చెప్తున్నాను, స్పెసిఫిక్గా ఇప్పుడు నాకు పాత ఇన్సిడెంట్స్ నాకు ఐడియా లేదు కదా, కానీ టోటల్ కేసెస్ మీకు మీకు లిస్ట్ కూడా ఇస్తాము, నెంబర్ ఆఫ్ కేసెస్. కానీ మేము ఎఫర్ట్స్ పెట్టాము కానీ దొరకట్లేదు. మనం ఎఫర్ట్స్ పెట్టాము కొన్ని, అంటే ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఎప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయిందో అప్పుడే వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. మనకు కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి యాక్చువల్లీ, ఆల్రెడీ వర్కౌట్ చేసాము. అంటే మళ్ళీ అయిపోయినది మనం మాట్లాడకూడదు, బట్ మనకి ఎక్కడ ఉన్నారన్నది ఒక ఒక 4 డేస్ ముందు మనకు వచ్చాము. ఒక టీమ్ సగం డిస్టెన్స్లో కూడా ఉంది, బట్ కాకపోతే అయితే వచ్చేసారు. మేబీ ట్రై చేసి ఉంటాం. ఒకే టైంలో 120 అక్యూజ్డ్ ఉన్నారు. అది కాకుండా పార్టీ ఆఫీస్లో 27 మంది, 147, ఆల్మోస్ట్ 134 to 135 అక్యూజ్డ్ ఉన్నారు యాక్చువల్లీ. ఒకసారి అరెస్ట్ స్టార్ట్ అయిన వెంటనే, ఆ సస్పెన్స్ వెళ్ళిన వెంటనే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకోవడము, వాళ్ళు ఫ్యామిలీతో పాటు కూడా టచ్ లేకుండా పోవడము, ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉంది. కాకపోయినా మనం ఎఫర్ట్స్ పెట్టాము. అందుకే 37-38 మెంబర్స్ వరకు అరెస్ట్ అయ్యారు. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ అరెస్ట్ అంత ఈజీగా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో బోర్గడాన్ని అరెస్ట్ చేస్తాము, సస్పెన్స్తో పాటు చేస్తాం కదా, ఇన్ని రోజులు లేకపోయినా ఈరోజు చేస్తాము. సో ఎక్కడున్నా ఏంటి యాక్చువల్లీ తెలియాలి కదా, ఇన్ని రోజులు అవ్వట్లేదు కదా, ఇప్పుడు అయింది కదా. మేబీ అందరినీ అరెస్ట్ చేయలేకపోవచ్చు. మేబీ మెయిన్ రీజన్ ఏంటంటే సస్పెన్స్ బ్రేక్ అయిపోవడం అనేది మనకు కొంత డ్రాబ్యాక్ అయింది. దానివల్ల కొంత అలర్ట్ అయ్యారు, కొంతవరకు మేము వెతికి అరెస్ట్ చేయడం జరిగింది. సుందరి హోటల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. విమెన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తున్న వాసిరెడ్డి ప్రసన్న రాధికని హ్యూమన్ రైట్స్ విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ నేషనల్ చైర్పర్సన్గా, కసికుర్తి హనుమంతరావుని డ్రగ్స్ అండ్ క్రైమ్ సౌత్ ఇండియా చైర్మన్గా, డ్రగ్స్ అండ్ క్రైమ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పల్లపు శివల్ని నియామక పత్రాలు హెచ్ఆర్సీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ అందజేశారు. మహిళల సమస్యలపై రాధిక ఎంతో పోరాటం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, మద్దిరాల మ్యాని, హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు. ద్వారా ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, వాసిరెడ్డి మరి రాధిక ప్రసన్న రాధిక మేడము మరి ఇంతకుముందు నేషనల్ ఉమెన్ అండ్ చైల్డ్ చైర్పర్సన్గా పనిచేశారు. కానీ గత కొద్ది కాలంగా మేడం తీసుకున్నటువంటి ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, తర్వాత అనేక మంది పిల్లలు మహిళల పట్ల వారి పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటి విషయాల్లో స్పందించి మరి చక్కగా మేడము వారి విషయంలో మరి అనేక రకాలుగా వారి కృషి చేశారు. సో వారి కృషి, వారి యొక్క పట్టుదలతో తీసుకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరి హ్యూమన్ రైట్స్ పరంగా ఎవరి యొక్క హక్కులకు మరి భంగం కలిగిందో వారి హక్కులను మరి వారు పొందుకునేలాగా మేడం ఎంతో కృషి చేశారు. కాబట్టి మేడం చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మరి ఉమెన్ వింగ్ అంతటికి కూడా నేషనల్ చైర్పర్సన్గా ఈరోజు మా సంస్థ మేడంని మేము ఈరోజు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అంతే, అదేవిధంగా మా హనుమంతరావు గారు ఉన్నారు, కె హనుమంతరావు గారు. సో గత కొద్ది కాలంగా స్టేట్ లెవెల్లో మరి క్రైమ్ అండ్ డ్రగ్ దాని మీద చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన యొక్క సేవలను కూడా మేము గుర్తించి సౌత్ ఇండియాకి చైర్పర్సన్గా, క్రైమ్ అండ్ డ్రగ్ ప్రొటెక్షన్ సెల్ చైర్పర్సన్గా మేము ఆయన అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా పల్లపు శివ రామకృష్ణ గారు కూడా ఉన్నారు. సో నూతనంగా ఈరోజు ఆయన మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మరి స్టేట్ వైస్ చైర్మన్గా కూడా ఆయనని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ మీద కృషి చేయాలి, ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి. ఎవరైతే హక్కులు కోల్పోయారో
వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పొందుకునేలాగా మరి వీరందరూ కృషి చేయాలని సమస్త తరపున నేను వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాను అంటే గత కొద్ది కాలంగా అంటే 2022 నుంచి నేను ఈ పదవిలో ఉండటం జరిగింది. కానీ అది ఓన్లీ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్కి సంబంధించిందే ఉన్నాను. కానీ దానిలో కొన్ని మంచి పనులు సేవా కార్యక్రమాలు చేసి ఏ ఆడపిల్లకి ఎక్కడైనా ఒక కష్టం వచ్చిందంటే దానికి వెళ్ళి అక్కడ సమస్యకు పరిష్కరించడం వల్ల నాకు టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు కూడా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దానికి నేను చాలా సంతోషపడుతున్నానండి. కానీ ఇప్పుడు ఈ సేవను గుర్తించి ప్రసన్న సార్, తాళ్ళూరు ప్రసన్న సార్ నాకు మళ్ళీ దీనిలో ఒక బాధ్యతను అప్పచెప్తున్నారు. అదేంటంటే ఆల్ విమ్స్కి నేషనల్ చైర్పర్సన్ చేశారు. అంటే ఎక్కడైనా ఒక ఆడపిల్లకి సమస్య వస్తే నేను వెళ్ళి చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏదైనా ఎక్కడ సమస్య వస్తే దానిలో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈసారి ఇచ్చిన బాధ్యతని నేను చాలా చక్కగా నిర్వర్తించాలి, ఇంకా బాగా కృషి చేయాలి అని నా పట్టుదల. నేను ఈ పోస్టులోకి వచ్చినాకే తెలుగుదేశంలో కూడా నేను స్టేట్ లీడర్గా కూడా అవ్వడం జరిగింది, అంగన్వాడీ డాక్టర్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ పోస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ప్రతి ఆడపిల్లకి ఎక్కడ కష్టం వచ్చినా సరే ఏదైనా ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక హాస్టల్, ప్రతి ఆడపిల్లకి కష్టం వచ్చినాక మనం వెళ్ళి సాల్వ్ చేయడం కాదు, కొన్ని ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి టీడీపీ ప్రజాప్రతినిధులకి సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఇసుక లిక్కర్ వ్యాపారంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని టీడీపీ ప్రజాప్రతినిధుల్ని సీఎం హెచ్చరిక. కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి సంపాదించుకోవాలని అనుకోవద్దని సూచన. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ సీఎం వైఎస్ జగన్, దోచుకో పంచుకో తినుకో మాత్రమే కనిపించేదంటూ వ్యాఖ్య, సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదంటూ ఎద్దేవా. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్, టికెట్ కొని ఉచిత ప్రయాణం ఎక్కడా అని ప్రశ్నించిన షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్.